నెక్స్ట్ వన్ లెట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఆర్ ఫోర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్. సో ఇక్కడ టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే ఇవి ఈ సిరీస్ మొత్తం కూడా జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది, ఏఆర్ ఏఆర్ స్క్వేర్. సో కామన్ రేషియో తీసుకుంటే ఇప్పుడు పవర్ ఆర్ పవర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో అట్లా ఉంటే దాన్ని మనం జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్ అనేది మనకి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్. సో ఫస్ట్ టర్మ్లో ఆర్ లేదు అంటే ఆర్ పవర్ జీరో. సో ఫస్ట్ టర్మ్లో ఆర్ పవర్ జీరో, సెకండ్ టర్మ్లో ఆర్ పవర్ వన్, థర్డ్ టర్మ్లో ఆర్ పవర్ టూ. అంటే టర్మ్కి ఆర్ పవర్ ఒకటి తక్కువగా ఉంటుంది. ఫస్ట్ టర్మ్లో ఆర్ పవర్ జీరో, సెకండ్ టర్మ్లో ఆర్ పవర్ వన్, థర్డ్ టర్మ్లో ఆర్ పవర్ టూ. సో ఎంత టర్మ్లో దానికి పవర్ ఒకటి తక్కువగా ఉంటుంది, ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్. ఏ ఈజ్ కామన్ ఫర్ ఆల్, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో దీన్ని మనం మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్లో భాగంగా కేస్ వన్, టు ప్రూవ్ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు కూడా సేమ్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా ఎల్హెచ్ఎస్, సో ఎల్హెచ్ఎస్ కోసం వి టేక్ ఎంత్ టర్మ్, ఎల్హెచ్ఎస్ కోసం మనం ఎంత టర్మ్ తీసుకుందాం. సో సబ్స్టిట్యూట్ వన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్, ఎన్ ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆర్ పవర్ వన్ మైనస్ వన్. సో ఏ ఇంటూ ఆర్ పవర్ జీరో, ఆర్ పవర్ జీరో మీన్స్ వన్. సో ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ జీరో, దేనికైనా పవర్ జీరో ఉంటే వన్ అవుతుంది అది. సో ఏ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ, విచ్ ఈజ్ అవర్ ఫస్ట్ టర్మ్. దిస్ ఈజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ సో ఆన్. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్, సో దీన్ని మనం తీసుకోవాలి. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్. సో ఎన్ ప్లేస్లో మనం వన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్. సో ఏ ఇంటూ ఆర్ పవర్ వన్ మీన్స్ ఆర్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్. సో ఆర్ పవర్ వన్ ఈజ్ ఆర్, దెర్ఫోర్ దిస్ టూ ఆర్ క్యాన్సిల్డ్, వి గెట్ ఏ. దెర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దెర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు మనకి ట్రూ అయింది. కేస్ టూ వచ్చేసి మనం ఈ విధంగా తీసుకుంటాం, లెట్ అస్ అస్యూమ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అయినప్పుడు మనం ట్రూ అని చెప్పేసి తీసుకోవాలి. లెట్ అస్ సీ దట్. ఓకే, కేస్ టూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అయినప్పుడు మనం ట్రూ అనుకుంటున్నాం. దెర్ఫోర్ ఎస్ఎన్ బికమ్ ఎస్ ఆఫ్ కే, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అవ్వటం అంటే ఎస్ఎన్ అనేది ఎస్ ఆఫ్ కే అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఏఆర్, థర్డ్ టర్మ్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్, ఎంత్ టర్మ్ సారీ కేత్ టర్మ్ ఏఆర్ పవర్ కే మైనస్ వన్. ఇంతకుముందు ఏఆర్ పవర్ ఎన్ మైనస్ వన్, ఇప్పుడు ఏఆర్ పవర్ కే మైనస్ వన్. అండ్ రైట్ సైడ్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్ ఫర్ ఆల్ కే బిలాంగ్స్ టు ఎన్. లెట్ అస్ సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్, దాన్ని మనం ఈక్వేషన్ నెంబర్ వన్గా ట్రీట్ చేసుకోవాలి. నౌ టేక్ కేత్ టర్మ్, ఇప్పుడు కేత్ టర్మ్ తీసుకుందాం. సో కేత్ టర్మ్ ఈజ్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ వన్. నెక్స్ట్ రైట్ టీకే ప్లస్ వన్, కే ప్లస్ వన్త్ టర్మ్ యూ హ్యావ్ టు రైట్. సో కే ప్లస్ వన్త్ టర్మ్ అంటే కే ప్లస్లో కే ప్లస్ వన్ తీసుకుంటే కే ప్లస్ వన్త్ టర్మ్ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ కే ప్లస్ వన్ ఇన్స్టెడ్ ఆఫ్ కే, కే బదులు కే ప్లస్ వన్ రాసుకోవాలి. సో ఆర్ పవర్ కే మీన్స్ కే ప్లస్ వన్ అండ్ హియర్ మైనస్ వన్ ఈజ్ దేర్.
So plus 1 minus 1 cancel, we get a into r power k. So this is k plus 1th term. Add, next, add tk plus 1 to equation 1 on both sides. ఈ కే ప్లస్ వన్త్ టర్మ్ని మనం ఈక్వేషన్ వన్, దట్ మీన్స్ ఎస్ ఆఫ్ కేకి రెండు వైపులా యాడ్ చేసుకోవాలి, దెన్ వీ గెట్ కేస్ త్రీ. సో అలా యాడ్ చేస్తే మనకి కేస్ త్రీ వచ్చేస్తుంది. కేస్ త్రీలో మనం ఈ విధంగా తీసుకుంటాం. లెట్ అస్ వెరిఫై ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్. కేస్ వన్లో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు మనం ట్రూ అని చూపించాం. కేస్ టూలో ఎన్ ఈజ్ ఈక్వల్ టు కేకి ట్రూ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. కేస్ త్రీలో ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్కి మనం వెరిఫికేషన్ చేస్తాం. సో ఆ వెరిఫికేషన్ చేయాలంటే కే ప్లస్ వన్త్ టర్మ్ కావాలి. కే ప్లస్ వన్త్ టర్మ్, దిస్ ఈజ్ ద కే ప్లస్ వన్త్ టర్మ్. ఓకే, వీ హ్యావ్ టు యాడ్ దీస్ కే ప్లస్ వన్త్ టర్మ్ టు ఈక్వేషన్ వన్, దెన్ వీ గెట్ ఎస్ ఆఫ్ కే ప్లస్ వన్. సో ఇంతకుముందు కే టర్మ్స్ వరకే ఉన్నాయి, ఇప్పుడు కే ప్లస్ వన్త్ టర్మ్ యాడ్ చేయడం ద్వారా సమ్ ఆఫ్ కే ప్లస్ వన్ టర్మ్స్ వచ్చేస్తుంది. దట్ ఈస్ లైక్ దిస్, ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్. కేత్ టర్మ్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ వన్ అండ్ కే ప్లస్ వన్త్ టర్మ్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే. దిస్ ఈస్ ఆన్ లెఫ్ట్ సైడ్ అండ్ ఆన్ రైట్ సైడ్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్ ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే. ఓకే, కే ప్లస్ వన్త్ టర్మ్ రెండు వైపులా మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సింప్లిఫికేషన్ రైట్ సైడ్. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుందాం. సో మల్టిప్లై చేసుకుందాం, ఏ ఇంటూ ఆర్ పవర్ కే, ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ ఏ ఇంటూ వన్ ఏ, ఇక్కడ ఆర్ మైనస్ వన్ ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఏ ఇంటూ ఆర్ మైనస్ వన్ ఇంటూ ఆర్ పవర్ కే బై ఆర్ మైనస్ వన్, ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ ఏ ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే. సో బేసెస్ రెండు ఈక్వల్ ఉన్న ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం, ఇక్కడ పవర్ వన్ ఇక్కడ పవర్ కే. సో ఏ ఇంటూ ఆర్ పవర్ కే ప్లస్ వన్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే బై ఆర్ మైనస్ వన్. హియర్ ప్లస్ ఏఆర్ పవర్ కే అండ్ హియర్ మైనస్ ఏఆర్ పవర్ కే. సో బోత్ ఆర్ క్యాన్సిల్డ్. నౌ టేక్ ఏ యాజ్ కామన్ ఫ్రమ్ ద రిమైనింగ్. రిమైనింగ్లో ఏ అనేదాన్ని మనం కామన్ తీసుకున్నట్లయితే ఆర్ పవర్ కే ప్లస్ వన్ మైనస్ వన్, ఇట్ బికమ్ ఆర్ పవర్ కే ప్లస్ వన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్. సో ఇది మనకు ఎలా ఉందంటే మన ఒరిజినల్ ఆర్హెచ్ఎస్లో ఎన్ బదులు కే ప్లస్ వన్ తీసుకుంటే ఎలా ఉందో అలా ఉంది. సో ఏ ఇంటూ ఆర్ పవర్ కే ప్లస్ వన్ మీన్స్ ఎన్, ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్, హెన్స్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎన్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్.